చీరాల మండలం జాండ్రపేట బీవీ అండ్ బిఎన్ ఉన్నత పాఠశాలలో 1984 1985 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. చలివేంద్రాన్ని పాఠశాల పూర్వ ప్రధానోపాధ్యాయులు గుత్తి హేరంభరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పూర్వ విద్యార్థులు చేపట్టిన కార్యక్రమం చాలా గొప్పదన్నారు. మంచినీటితో పాటు మజ్జిగ కూడా పంపిణీ చేయాలని సంకల్పించడం అభినందించదగిన విషయమన్నారు. చీరాల వేటపాలెం ప్రధాన రహదారిలో చలివేంద్రం ఏర్పాటు చేయాలనే కోరిక వారికి రావడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రసాదరావు, న్యాయవాది శ్రీనివాసరావు, రాయని రాంబాబు, చంద్రమౌళి, నందం ఆంజనేయులు, నాసిక జగదీష్ బాబు, గుత్తి మాధవి, బిజినేపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఉన్నటువంటి వాళ్ళ సేద తీర్చడం కోసం సంకల్పించుకున్నారు. వాళ్ళకి భగవంతుడు తోడుగా ఉండి తప్పనిసరిగా ఇది విజయం చేకూరాలని, ఎక్కువ మందికి వీళ్ళు దాహం తీర్చి సంతృప్తిని పొందాలని, ఆయనకు అన్ని విధాల భగవంతుడి యొక్క అనుగ్రహం, ఆయన భగవంత్ సంకల్పం లేనిదే మనం ఇక్కడ వీళ్ళు చేయలేరు. కాబట్టి భగవత్ సంకల్పం కూడాను వీళ్ళకు ఉన్నది కాబట్టి దీన్ని నిర్విఘ్నంగా చేస్తారు. ఇది అందరికి ఉపయోగపడేటువంటిది. విద్యార్థులారా, మిమ్మల్ని కోర విద్యార్థులు అంటే అపూర్వ విద్యార్థులు అని చెప్పిన మాట అంటాం. మీరు ఇక్కడ చెప్పినటువంటి ఆ సత్సంకల్పం మీకు భగవంతుడు ఇచ్చాడు. మీ ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నటువంటి ఆ పరమస్థుతి, ఇందులో మేము భాగం. పరహితమే పరమధర్మము, పరహితనకు ఎదురు సర్వేందుముఖి అని చెప్పిన భాగవతంలో ఒక శ్లోకం పద్యం పోతుంది. అది ఏ సన్నివేశం అంటే దేవదానవులు క్షీరసాగర మసం చేసినప్పుడు ముందుగా హారాహారం విస్తరించింది. అప్పుడు బ్రహ్మ విష్ణు దేవతలందరూ వచ్చి శివుణ్ణి ప్రపంచమంతా పూర్వ విద్యార్థులమైన మేమందరం 84 85 బ్యాచ్ జాండపేట హైస్కూల్లో చదువుకొని ఇన్ని సంవత్సరాల తర్వాత మేము ఒక మంచి సంకల్పంతో ఒక సలివేంద్ర కార్యక్రమాన్ని మా హైస్కూల్ ముందే స్టార్ట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన మా పూర్వ హెడ్ మాస్టర్ గారైన హేరంబరావు గారు, ప్రసాదరావు మాస్టర్, ఇలాతో ఈ కార్యక్రమాన్ని నేను ఓపెన్ చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. ముందు ముందు కూడా ఇట్లాంటి మంచి కార్యక్రమాలు మేము సర్వీస్గా చేయాలన్న ఉద్దేశంతో మేము ఇది ప్రారంభిస్తున్నాం. స్కూల్ ఆనందపడుతుంది, అలానే మేము కొర విద్యార్థులు మేము ఆనందిస్తుంది. ఎందుకంటే అదే ప్రాంగణంలో ఈరోజు మేము సలివేంద్ర కేంద్రం స్టార్ట్ చేస్తున్నాం. ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి మీ అందరికీ, ముఖ్య అతిథులైనటువంటి హేరంబరావు సార్ గారికి, ప్రసాదరావు మాస్టర్ గారికి, అలానే మా అధ్యక్షుడి రాయన్ రాంబాబు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. వచ్చిన సహా కొలీగ్స్ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఈ సంకల్పంతో ఇలా చేయడం అనేది ఒక మంచి మంచి భావనతో స్టార్ట్ చేశారు. ఇది సక్సెస్ అవ్వాలి, బాగా చేసుకోవాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.